ఎకో సెన్సిటివ్ జోన్స్ కూడా న్యూస్లో నిలిచాయండి. మరి ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఎందుకు నిలిచాయి న్యూస్లో, అసలు ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది న్యూస్లో ఎందుకు నిలిచిందంటే అండి, సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, అందుకు గాను ఇది న్యూస్లో నిలిచింది. అలానే ఈ జడ్జిమెంట్కి అగెనెస్ట్గా కేరళలో ప్రత్యేకంగా ఎక్కువగా ప్రొటెస్టులు జరిగాయి. అసలు ఆ జడ్జిమెంట్ ఏంటో తెలుసుకునే ముందు ఒకసారి ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటండి ఎకో సెన్సిటివ్ జోన్? ఎకో సెన్సిటివ్ జోన్ సింపుల్గా ESG అని కూడా అనుకోవచ్చు. ESG ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అనే ఐడియా వచ్చేసి నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2002 నుంచి 2016. ఏంటండి నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2002-2016 యొక్క మనం యాక్షన్ ప్లాన్లో మొదటిసారిగా దీన్ని మనం మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ అంటే సింపుల్గా చెప్తానండి, ఇదంతా కూడా అడవి ప్రాంతం అనుకుందాం. ఈ అడవి ప్రాంతం పక్కనే కనుక మనం మనుషులు నివసిస్తే వాళ్ళు ఏం చేస్తారండి, మెల్లమెల్లగా ఈ అడవిని ఆక్రమించేసుకుంటారు. తద్వారా అడవిలో ఉన్నటువంటి జీవరాశులకి అన్నిటికీ హాని జరుగుతుంది. సో అలా బఫర్ జోన్లు మెయింటైన్ చేయాలి, ప్రజల్ని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి, ఇక్కడ ఏది పడితే యాక్టివిటీ చేయనివ్వకూడదు అన్న ఒక ఐడియా నుంచి పుట్టిందే ఈ ఎకో సెన్సిటివ్ జోన్. అంటే ఈ బార్డర్ నుంచి మొదలుకొని ఒక 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒకవేళ ఇక్కడ మనుషులు ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ ప్రాంతంలో మనుషులు ఉన్నప్పటికీ వాళ్ళు చేసే పనులు లేదా కార్యకలాపాల పైన రెస్ట్రిక్షన్ పెట్టడమే ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ అనేటివి డిక్లేర్ చేసుకోవచ్చు అండి. 10 కిలోమీటర్ల రేడియస్ వరకు, 10కి మించి మాకు ఎకో సెన్సిటివ్ జోన్ కావాలి, ఒక 20 లేదా 30 కిలోమీటర్ల అవతల వరకు కూడా మేము ప్రొటెక్టెడ్ ఏరియాను పెట్టుకుంటాం, మా జీవరాశులు మా అడవులు అనేటివి మాకు ఇంపార్టెంట్ అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తే, అది కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 10కి ఎక్కువ అయితే సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, 10కి ఎక్కువ అయితే. అయితే వీటన్నిటినీ డిక్లేర్ చేయడానికి ఒక లా కావాలి కదా, ఏదో అలా డిక్లేర్ చేస్తే ఆ పాలసీలో ఉందంటే కుదరదు, ఒక లా కావాలి. ఆ లా పేరే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వీటిని మనం డిక్లేర్ చేస్తూ ఉంటామండి. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఈ యొక్క బఫర్ జోన్లని మనం డిక్లేర్ చేస్తూ ఉంటాం. ఎంత అండి, మినిమం 10 కిలోమీటర్లు, దానికి మించి మీరు పోవచ్చు, 10 కిలోమీటర్ల కంటే తక్కువగా ఎక్స్క్లూజివ్ ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేది ఉండకూడదు, మినిమం 10 కిలోమీటర్లు ఉండాలి అని చెప్పేసి రూల్ ఉంది. అయితే భారతదేశం అంతటా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్కి ఈ 10 కిలోమీటర్ల రేడియస్ అనేది పనిచేయదండి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్, ముంబైలో ఉన్నటువంటి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ఈ యొక్క సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ చుట్టుపక్కల వెంటనే అర్బన్ వాళ్ళు ఉంటారు, వెంటనే సిటీ ఉంటుంది, అలాంటి దగ్గర 10 కిలోమీటర్ల రేడియస్ వదిలేయడం అనేది అసాధ్యమైన పని. సో అలా ఉండకూడదు, కానీ భారతదేశం అంతటా మినిమం కంపల్సరీ 1 కిలోమీటర్ రేడియస్, అంటే ఒక నేషనల్ పార్కు, వైల్డ్ లైఫ్ శాంచరీయో లేదా జంతువులు నివసించే ప్రాంతంలో 1 కిలోమీటర్ అవతల వరకు ఎకో సెన్సిటివ్ జోన్స్ పెట్టండి, అక్కడ ఉండేటటువంటి నివసించేటటువంటి వ్యక్తుల యొక్క కార్యకలాపాల పైన ఆంక్షలు విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఆదేశం ఇచ్చారన్నమాట. 1 కిలోమీటర్ అంటే ఖచ్చితంగా మనుషులు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ముఖ్యంగా కేరళలో. మాకు ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ రెస్ట్రిక్షన్ చేస్తారు, మేము రేపు ఇక్కడ కల్చర్ చేసుకోలేము అని వాళ్ళు గొడవ పడ్డారన్నమాట. ఎందుకంటే అండి, ఇది ఒకసారి ఎరేజ్ చేస్తాను, ఎకో సెన్సిటివ్ జోన్స్లో నేను చెప్పాను కదా, మీ యొక్క కార్యకలాపాలు, యువర్ ప్రోగ్రామ్స్ లేదా యువర్ వర్క్స్ విల్ బి రెస్ట్రిక్టెడ్. ఏ టైప్ ఆఫ్ వర్క్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి? ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్లో మీరు అగ్రికల్చర్ చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ఇస్ పర్మిటెడ్. వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు, అంటే నీటిని సంరక్షించుకోవచ్చు మిమ్మల్ని మీరు. అదేవిధంగా అగ్రికల్చర్ వాటర్ హార్వెస్టింగ్తో పాటు మీరు సేంద్రియ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, బాగానే ఉంది, మరి ఏమి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు సార్ అన్నప్పుడు, ఇక్కడ ట్రీ కట్టింగ్ అంటే చెట్లను కొట్టేయడం అనేది మనం రెస్ట్రిక్ట్, అంటే చాలా
ప్లాన్డ్గా చేయాలి, ఇష్టమట్టు నుంచి కొట్టేయడానికి మనకు అర్హత ఉండదు. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా బ్యాన్ అయిపోయినవి ఏమేమి అంటే, ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టకూడదు, హైడ్రో ప్రాజెక్ట్స్ కట్టకూడదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సామిల్లు అంటే చెట్లను కోచి బెంచ్లు అవి ఇవి తయారు చేస్తాం కదా, అలాంటి సామిల్స్ కూడా పర్మిషన్ ఉండదు. అదేవిధంగా సామిల్సే కాకుండా ఈ యొక్క స్పెషల్ ఎకో సెన్సిటివ్ జోన్స్లో ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్లో మైనింగ్ ఆపరేషన్స్ కూడా పర్మిషన్ ఉండదు. ఇలా రెస్ట్రిక్టివ్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీళ్లు దొరకకపోవడమో, లేకుంటే ప్రాజెక్ట్స్ లేక లేదంటే సామిల్స్ లేక ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడమో ఇలాంటి ఇబ్బందులు పడతారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రొటెస్ట్ దిగారు. అందుకే ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి. సో సింపుల్గా దీంట్లో నుంచి క్లెయిమ్స్ క్వశ్చన్ వస్తే ఏమడుగుతారండి, ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క మినిమం రేడియస్ ఎంత అకార్డింగ్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే 10 కిలోమీటర్లు మినిమం. కానీ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు బట్టి 1 కిలోమీటర్ మినిమం. మ్యాక్సిమం అనేది ఎంతైనా వెళ్ళిపోవచ్చు, కానీ రాష్ట్రాల పరిమితి 10 కిలోమీటర్లు. చూడండి, 10 కిలోమీటర్స్ స్టేట్, అయితే సెంట్రల్ అయితే బియాండ్ 10 కిలోమీటర్స్ కెన్ బి నోటిఫైడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. స్టేట్ అయితే 10 కిలోమీటర్లు, యూనియన్ అయితే బియాండ్. చెప్పాను కదా, నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2002-2016 ప్రకారం ఇది అనేది మనకి ప్లేలో వచ్చిందండి, దాంట్లో మెన్షన్ చేస్తాం మొట్టమొదటిసారిగా. అయితే ఎక్స్క్లూజివ్ ఈ యొక్క ఎకో సెన్సిటివ్ జోన్స్ అన్నీ కూడా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద డిక్లేర్ చేస్తాం. సో దాని గురించి కూడా రాసుకోవాలి మీరు. అలానే రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ అని కొన్ని చెప్పాను కదా, వాటి గురించి కూడా నేను ఇచ్చాను. చెప్పాను కదా షాక్ అబ్జర్వర్స్లా పనిచేస్తాయి, అలానే ఇవి ట్రాన్సిషన్ జోన్స్. సో అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని సంరక్షించుకోవచ్చు, ఒకసారి దాన్ని కూడా పాజ్ చేసుకొని రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం నేర్చుకునేది భారతదేశానికి కొత్తగా 5 రామ్సర్ సైట్స్ అనేటివి యాడ్ అయ్యాయండి. ఓకే, భారతదేశంలో ఉన్న వెట్లాండ్స్లో చాలా వెట్లాండ్స్ ఉంటాయి, అందులో కొన్నిటిని రామ్సర్ సైట్స్గా లిస్ట్లో పేర్కొనాలని చెప్పేసి మనం కోరుకుంటాం. మీరు అనొచ్చు, సరే రామ్సర్ సైట్స్లో మన పేర్లు రావడం వల్ల మరి వెట్లాండ్స్కి ఏమైనా ఫండింగ్ వస్తుందా, ఏమైనా ఇస్తారా అంటే ఎటువంటి ఫండింగ్ రాదండి. కేవలం ఈ యొక్క వెట్లాండ్ని అంటే ఇలా తడి నేలల ప్రాంతాలని కనుక మనం డిక్లేర్ చేసినట్టయితే దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా రికగ్నిషన్ రావడం వల్ల దానికి దాని గురించి తెలుసుకోవడానికి ఎందరో మంది ప్రజలు అక్కడికి రావడమో, దాని గురించి సెర్చ్ చేయడమో, ఒకవేళ అది దీనస్థితిలో ఉంటే దాన్ని రిక్లెయిమ్ చేయడానికి సహాయపడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో అలా వెట్లాండ్స్ అంటే తడి నేలలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో, కొన్ని అనేటివి రామ్సర్ సైట్స్గా మన భారత ప్రభుత్వం వారు వాళ్ళని కోరుకోవడం తర్వాత వాళ్ళు దాన్ని ఓకే చేస్తారనమాట. మరి వాళ్ళు అంటున్నారు వాళ్ళెవరు అంటే అండి, రామ్సర్ కన్వెన్షన్ అనేది, రామ్సర్ అనేది ఇరాన్లో ఒక ప్రదేశం అనమాట. ఇక్కడ అండి ఇరాన్లో ఒక ప్రదేశం, ఇక్కడ 1971లో రామ్సర్ అనే ప్రదేశంలో ఈ యొక్క రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్ అనే కన్వెన్షన్ చేసుకొని ప్రపంచ దేశాల మధ్యలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, వెట్లాండ్స్ని ఏ విధంగా అయినా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి వెట్లాండ్స్ని? ఈ వెట్లాండ్స్ వచ్చేసి మంచి ఎన్వైరన్మెంటల్ షాక్ అబ్జర్వర్స్ అండి, ఎన్విరాన్మెంటల్ షాక్ అబ్జర్వర్స్. ఎందుకంటే అత్యధిక మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోగలవు, నీటి అంటే భూమి కింద ఉన్నటువంటి వాటర్ రిజర్వ్స్ని పెంచగలవు, ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్. అలానే మనకి వెట్లాండ్స్ అనేటివి సముద్రంకి ముందు ఉంటాయండి, ఎక్కడైనా పొల్యూటెన్స్ ఉంటాయి కదా పొలాల్లో ఉన్నటువంటి కెమికల్ పొల్యూటెన్స్ సముద్రంలోకి రీచ్ అవ్వకుండా ఉండేందుకు ఇవి అనేటివి వెట్లాండ్స్ అనేటివి దాంట్లోనే ఈ యొక్క న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకొని నేలలో దాచిపెడతాయి అన్నమాట. ఈ విధంగా వెట్లాండ్స్ అవసరం మనకి ఎంతగానో ఉంది. సో అందుకు గాను 1971లో రామ్సర్ కన్వెన్షన్ అనే కన్వెన్షన్ వెట్లాండ్స్ కోసం చేసుకున్నాం. ఆ తర్వాత 1975లో ఇది అప్లికేబుల్ అయిందండి, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ఎవరైతే సిగ్నేటరీ చేసిందో అదే యాక్షన్కి వచ్చేసింది. భారతదేశం మాత్రం 1982 ఫస్ట్ ఫిబ్రవరిన మనం వెట్లాండ్స్ కన్వెన్షన్ లేదా రామ్సర్ కన్వెన్షన్లో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామన్నమాట. సో భారతదేశంలో నుంచి కూడా మేము కొన్ని వెట్లాండ్స్ డిక్లేర్ చేస్తాం, వాటికి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తాము అని భారత ప్రభుత్వం వారు ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారు 1982లో.
అయితే సెకండ్ ఫిబ్రవరి ప్రతి సంవత్సరం మనం వరల్డ్ వెట్లాండ్ డేని జరుపుకుంటాం. ఏం జరుపుకుంటాం? సెకండ్ ఫిబ్రవరిన వరల్డ్ వెట్లాండ్ డే. ఎందుకంటే వెట్లాండ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి వల్ల అవసరాలు ఏంటో తెలుసుకోవాలి దానికి. ఓకే, సో ఇంత ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు భారతదేశంలో నేను ఈ క్లాస్ చెప్పే సమయానికి, మీకు వచ్చే సమయానికి భారతదేశంలో అయితే 64 రామ్సర్ సైట్స్ ఉంటాయండి, రామ్సర్ సైట్స్. కానీ గత నెలలో కరెంట్ అఫేర్స్ కాబట్టి నేను 54కి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతున్నాను. దయచేసి మీరు మిస్ అండర్స్టాండ్ చేసుకోకండి. యాడ్ అయినటువంటి కొత్త 10 రామ్సర్ సైట్స్ ఆగస్టు నెలవి కాబట్టి ఆగస్ట్ నెలలో నేర్చుకుంటాం కరెంట్ అఫేర్స్లో. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేవారు లేదంటే దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ఎన్ని అంటే 64. కానీ ఈ యొక్క జూలై నెలలో మాత్రం మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్ల యొక్క సంఖ్య 54 చేరుకుందండి. కొత్తగా మనం 5 రామ్సర్ సైట్స్ యాడ్ చేయడం వల్ల. ఆ 5 రామ్సర్ సైట్స్ ఏంటివి? ఒకటి వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రూవ్స్. ఇది తమిళనాడులో ఉంటాయండి, పిచ్చవరం మ్యాంగ్రూవ్స్. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ సైట్, సెకండ్ ఇన్ ద వరల్డ్. అత్యధిక మొత్తంలో మ్యాంగ్రూవ్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటి స్థానంలో సుందర్బన్స్ ఉంటే 2వ స్థానంలో పిచ్చవరం ఉంటుంది. ఓకే, అలానే కరికిలి బర్డ్ శాంక్చరీ, ఇది తమిళనాడునే. పల్లికర్నై మార్చ్, ఇది కూడా తమిళనాడునే. అలానే ఇంకో 2 ప్రదేశాలు మిగిలినాయి. అదేంటంటే సత్యసాగర్, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇంకోటి వచ్చేసి పాలా వెట్ల్యాండ్, ఇది మిజోరాం రాష్ట్రంలో ఉందండి. పాలా వెట్ల్యాండ్ మిజోరాం, గుర్తుపెట్టుకోవాలి. పాలా మిజోరాం, సత్యసాగర్ మధ్యప్రదేశ్. ఈ యొక్క మిగతా తమిళనాడు పేర్లు మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోగలరు. పిచ్చవరం, పల్లికర్నై, అలానే కరికిలి బర్డ్ శాంక్చరీ అనే ఈ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉందండి, కొద్దిగా ఓపిక పెట్టుకొని మనం వినేద్దాం. ఏంటంటే అండి, రామ్సర్ కన్వెన్షన్ గురించి నేర్చుకున్నప్పుడు మనం భారతదేశంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ అన్నింటిలో అతి చిన్నదైన వెట్లాండ్ ఏంటి, అతి పెద్దదైన వెట్లాండ్ ఏంటి, రామ్సర్ లిస్టులోనే, కేవలం రామ్సర్ లిస్టులోనే. అలానే రామ్సర్ లిస్టులో ఎక్కువ రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, రామ్సర్ సైట్స్ అంటున్నాను, వెట్లాండ్స్ కాదు, రామ్సర్ సైట్స్. వెట్లాండ్స్ అనేటివి భారతదేశంలో ఒక డెఫినేషన్ ఉంది, రామ్సర్లో ఒక డెఫినేషన్ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తడి నేలలు అయితే రామ్సర్లో లేవు కదా. సో కేవలం రామ్సర్ సైట్స్ గురించి మాట్లాడుకుందాం, అలానే భారతదేశం యొక్క వెట్లాండ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో చెప్పాను కదండి 5 వెట్లాండ్స్ ఎక్కడెక్కడివో. 3 వెట్లాండ్స్ వచ్చేసి తమిళనాడు, కిరికిలి, అలానే మీకు పల్లికర్ని, అలానే పిచ్చవరం వచ్చేసి తమిళనాడులో, పాలా మిజోరాం, అలానే సత్యసాగర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆగస్ట్ నెలలో 64 అయితే, మనం జూలై నెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 54కి మాత్రమే మనం రెస్ట్రిక్ట్ చేసుకుందాం. అలానే నేను చెప్పాను రామ్సర్ కన్వెన్షన్ అనే ఈ కన్వెన్షన్ మనం 1971 రామ్సర్ అనే సిటీ ఇరాన్ దేశంలో ఉంది, అక్కడ యునెస్కో వారి ఆధ్వర్యంలో మనం ఇది చేసుకున్నాం. ఫోర్స్లోకి వచ్చింది 1975, భారత ప్రభుత్వం దీంట్లో పార్టీ అయింది మాత్రం 1 ఫిబ్రవరి 1982. అయితే భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ పేరు సుందర్బన్స్ వచ్చేసి అతిపెద్దదండి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సుందర్బన్స్ రాసుకోవాలి. ఓకే, మరి భారతదేశంలో రామ్సర్ లిస్టులో చోటు తగ్గించుకున్నటువంటి మొట్టమొదటి ప్రదేశాల పేర్లు ఏంటివంటే, ఒకటి ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి చిలికా లేక్ అయితే, 2వది వచ్చేసి కియలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, రాసుకోవాలి. చిలికా లేక్ ఒడిశా, కియలాడియో పార్క్ రాజస్థాన్. ఓకే, ఇవి 2 కూడా భారతదేశం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి రామ్సర్ సైట్స్. మరి భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ పేరేంటి అంటే, అతి చిన్న రామ్సర్ సైట్ పేరు రేణుకా వెట్లాండ్స్, కేవలం 20 ఎకరాలు మాత్రమే. ఏ రాష్ట్రం? హిమాచల్ రాష్ట్రంలో అతి చిన్న రామ్సర్ సైట్ రేణుకా వెట్లాండ్. అలానే అత్యధిక నెంబర్లో రామ్సర్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే, అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 రామ్సర్ సైట్స్ ఉన్నాయండి. అయితే మీరు ఆగస్ట్ నెలలో యాడ్ చేసినటువంటి 10 రామ్సర్ సైట్స్ కలుపుకుంటే తమిళనాడు కూడా 10 ఉన్నాయండి, తమిళనాడులో కూడా 10 ఉంటాయి. ఓకే, తెలంగాణలో రామ్సర్ సైట్స్ లేవు, ఒక రామ్సర్ సైట్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక రామ్సర్ సైట్ ఉంది, ఆ రామ్సర్ సైట్ పేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రామ్సర్ సైట్ పేరు కొల్లేరు లేక్.
కొల్లేరు లేక్. ఓకే, లేక్ కొల్లేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకసారి మీరు పాస్ చేసుకొని రాసుకోవాలి. అయితే ఈ రామ్సర్ సైట్ లిస్ట్లో కూడా ఇంకో సబ్ లిస్ట్ ఉంటుందండి. ది లిస్ట్లో ఇంకో లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ పేరే మాంట్రెక్స్ రికార్డ్, మాంట్రెక్స్ రికార్డ్ లేదా మాంట్రెక్స్ లిస్ట్ అనమాట. ఈ మాంట్రెక్స్ రికార్డ్ లేదా మాంట్రెక్స్ లిస్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా వెట్ల్యాండ్ హ్యూమన్ వల్ల మన వలన అది అంతరించిపోయే దిశగా ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఆయా వెట్లాండ్స్ని ఆ లిస్ట్లో పెట్టాలి అని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. సో అలా తయారు చేసిన లిస్టే ఈ మాంట్రెక్స్ రికార్డ్. అయితే భారతదేశం నుంచి పూర్వము మూడు వెట్లాండ్స్ ఉండేటివి, ఒకటి చిలిక, కేలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, మూడవది వచ్చేసరికి ఏంటి అంటే మీకు లోక్టక్ లేక్ మణిపూర్. ఓకే, దాని ప్రత్యేకత మీకు తెలుసు, పుండీస్ ఫ్లోట్ అవుతూ ఉన్నటువంటి నేల భూములు ఉంటాయని తెలుసు. ఓకే, అయితే చిలికా లేక్ అనేది మాంట్రెక్స్ లిస్ట్లో నుంచి తీసేశాం, ఎందుకంటే చిలికా డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీ ఏర్పాటు చేసుకోవడం వల్ల చిలికా లేక్ అనేది చాలా హెల్దీగా ఉంది ఇప్పుడు. కానీ ఇప్పటికీ కూడా కేలాడియో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి ఆ యొక్క నీరు, అలానే మనకి ఈ యొక్క లోక్టక్ లేక్లోకి వెళ్ళేటటువంటి నీరు కూడా కొంచెం అశుద్ధమయ్యే పరిస్థితిలో, అవి కొంచెం డిస్టర్బ్డ్ ఏరియాస్గా రికార్డ్ చేసుకున్నాం కాబట్టి అవి రెండు కూడా మనకున్నాయి. సో నోట్ చేసుకోవాలి. చూడండి, మాంట్రెక్స్ రికార్డ్ ఇస్ ఎ రిజిస్ట్రీ ఆఫ్ వెట్ల్యాండ్ సైట్స్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ వెట్ల్యాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే రామ్సర్ లిస్ట్లో ఉండేటివన్నీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెట్ల్యాండ్స్, ఇంపార్టెంట్ వెట్ల్యాండ్స్, వేర్ చేంజెస్ ఇన్ ఎకలాజికల్ క్యారెక్టర్ హ్యావ్ అకర్డ్. ఎక్కడైతే తేడాలు జరిగాయో లేదా జరుగుతున్నాయో లేదా జరిగే అవకాశం ఉందో, బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఇంటర్ఫియరెన్స్ బై ద హ్యూమెన్స్, అలాంటివి ఇందులో పెడతామన్నమాట. భారతదేశం నుంచి ప్రస్తుతం కేవలం రెండే రెండు సైట్లు ఉన్నాయి, అవి కేలాడియో ఒకటైతే, ఇంకోటి వచ్చేసి లోక్టక్ లేక్ మణిపూర్, కేలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే రామ్సర్ సైట్స్కి ఇష్టం ఉన్న వెట్ల్యాండ్కి ఇచ్చే వచ్చేసారంటే లేదండి, దానికంటూ ఒక డెఫినేషన్ ఉందన్నమాట. వెట్ల్యాండ్స్ వీటికే మేము ఎలిజిబిలిటీ ఇస్తామని రామ్సర్ వారు చెప్పారు. దాని ప్రకారం కనుక క్రైటీరియా చూసుకుంటే, చూడండి క్రైటీరియా ఏం చెప్తుంది, ఒక తొమ్మిది క్రైటీరియాలు ఇచ్చారండి రామ్సర్ వాళ్ళు. అవేంటివంటే, ఈ యొక్క వెట్ల్యాండ్ ఏదైతే ఉందో వల్నరబుల్ ఎండేంజర్డ్ లేదా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ని కాపాడుకున్నటువంటి వెట్ల్యాండ్ కావాలి, ఆర్ థ్రెటెండ్ కమ్యూనిటీస్ లేదా దాదాపు 20,000కు పైగా పక్షులని, వాటర్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రదేశమై ఉండాలి, ఆర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఫిషెస్, ఆ యొక్క వెట్ల్యాండ్ ఫిష్లకి ఆహారాన్ని అందించేది అయ్యని ఉండాలి, లేదా స్పాయింగ్ గ్రౌండ్ లేదా ఒక నర్సరీ లేదా ఈ యొక్క పక్షులకి లేదా ఈ యొక్క ఫిష్లకి మైగ్రేటరీ పాత్ మధ్యలో ఉండాలి అనేది ఒక డెఫినేషన్ అనేది రామ్సర్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ విధంగానే మనం రామ్సర్ సైట్ని డిక్లేర్ చేస్తాం. మరి భారతదేశంలో కేవలం ఈ 64 ఉన్నాయా, ఇంకేమైనా వెట్ల్యాండ్స్ ఉన్నాయంటే చాలా వెట్ల్యాండ్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఎంత అంటే 151,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ వైశాల్యంలో ఉంది. అంటే భారత భూభాగంలో దాదాపు 4% వచ్చేసి వెట్ల్యాండ్సే ఉన్నాయండి మన భారతదేశం యొక్క వెట్ల్యాండ్ డెఫినేషన్ పరంగా చూస్తే. ఓకే, అంటే తడి భూములు చాలానే ఉన్నాయి భారతదేశంలో. సో నేను చెప్తాను కదా, వెట్ల్యాండ్స్ అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, 6 మీటర్ల లోతు కంటే తక్కువగా ఉన్నటువంటి టైడల్ జోన్స్ కానివ్వండి, లేదా మార్ష్ ల్యాండ్స్, ఏరియా ఆఫ్ మార్ష్ ఫెన్ పీట్ ల్యాండ్ కానివ్వండి, వెదర్ న్యాచురల్, అది న్యాచురల్గా ఫామ్ అయింది కానివ్వండి లేదా మనిషి వలన ఫామ్ అయిందినా కానివ్వండి, ఆర్టిఫిషియల్, అది పర్మనెంట్ కావచ్చు టెంపరీ కావచ్చు, విత్ వాటర్ దట్ ఈస్ స్టాటిక్, అది నీళ్లు నిల్వగా ఉంచుకున్నదైనా పారే నీరు ఉన్నదైనా, అది ఉప్పు నీరైనా అది మంచి నీరైనా, అది 6 మీటర్ల కంటే తక్కువ లోతుంటే అది వెట్ల్యాండ్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనం మంచినీటి కోసం కట్టుకున్నటువంటి ట్యాంకులు, అంటే చెరువు గట్టులు మంచినీటి కోసం, అలానే మనం మంచినీటి కోసం చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్, కెనాల్స్ అన్నీ కూడా, ప్యాడీ ఫీల్డ్స్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, హ్యూమన్ మేడ్ వాటర్ బాడీస్, బట్ తాగునీటి కోసం కనుక అవి పెట్టుకుంటే అవి డెఫినేషన్లోకి రావు. అలానే మనం నిర్మించుకున్నటువంటి అక్వాకల్చర్ ప్లాంట్స్, అంటే రొయ్యల చెరువులో చేపల చెరువులో కూడా ఈ యొక్క
వెట్లాండ్ అనే డెఫినేషన్ కిందికి రావండి. నేను చెప్పాను కదా భారతదేశంలో చాలా వెట్లాండ్స్ ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక మొత్తంలో వెట్లాండ్స్ రామ్సర్ సైట్లో మర్చిపోండి, రామ్సర్ సైట్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కానీ అతి వైశాల్యంలో వెట్లాండ్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే గుజరాత్ రాష్ట్రం. ఎందుకండి, ఈ డెఫినేషన్ ప్రకారం చూడండి, రన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఉంటుంది కదా, సముద్రం నీరు నేలపైనకి వచ్చేసిన ప్రాంతం, చాలా తక్కువ లోతులో ఉంటుంది, చిత్తడి నేలలు. ఆ రన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఎక్కువగా గుజరాత్లో ఉంది కాబట్టి ఆ యొక్క వెట్లాండ్స్ అనేటివి చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చెప్తాను కదా ఆ నోట్స్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. భారత భూభాగంలో దాదాపు 4.63% వచ్చేసి వెట్లాండ్స్ ఉన్నాయి. దాదాపు 152,000 కిలోమీటర్ల వైశాల్యంలో ఉందని చెప్పేసి ఇస్రో యొక్క అసెస్మెంట్ చెప్తుంది. ఇందులో పూర్తి వెట్లాండ్స్లో 2/5 వంతు వెట్లాండ్స్ ఇన్లాండ్ వెట్లాండ్స్, అంటే భూమి లోపట ఉంటాయి, అంటే మన భూమి అంటే మిడ్ ఆఫ్ ద కంట్రీ. అదే కనుక 1/4 వంతు దాదాపు ఒక క్వార్టర్ ఆఫ్ వెట్లాండ్స్ అనేటివి కోస్టల్ వాటర్కి సంబంధించింది, అంటే బ్యాక్ వాటర్కి సంబంధించినవి. సో అలా చూస్తే ఇండియా హ్యాస్ టోటల్లీ 19 టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్. ఇంట్లో దాదాపు ఎక్కువ వెట్లాండ్స్ గుజరాత్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ హయ్యెస్ట్ వెట్లాండ్స్ ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ అన్న పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్కి వెళ్ళిపోదామండి. చాలా లెంతీ టాపిక్ బట్ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఓకే, సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్పాను కదా, కార్బన్ డయాక్సైడ్ని స్టోర్ చేసుకోవడం, ఏదైనా కెమికల్ సముద్రంలో కలవకుండా ఉండేందుకు వాటిని అక్కడే కాపాడుకోవడం, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తుంది అన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ అండి, హార్న్బిల్ అనే పక్షి కూడా న్యూస్లో నిలిచిందండి. హార్న్బిల్ అనే పక్షి ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఇలా పెద్ద బీక్ కలిగినటువంటి పక్షి, అద్భుతమైన పక్షి అండి. సో హార్న్బిల్లో వివిధ జాతుల పక్షులు ఉంటాయి. హార్న్బిల్ అనే జాతిలో దాదాపు 26 రకాల పక్షులు ఉన్నాయండి. ఎన్ని పక్షులు ఉన్నాయి, 26 టైప్స్ ఆఫ్ హార్న్బిల్స్ అనేటివి ఉన్నాయి. ఈ 26 రకాల్లో మరి భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే, భారతదేశంలో 9 రకాల హార్న్బిల్స్ కనిపిస్తాయి. అందులో 9 మొత్తం కూడా నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక 6 మాత్రం మనకి వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ అండి, వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో. ఇది ఎందుకు న్యూస్లో నిలిచింది హార్న్బిల్స్ అంటే అండి, మనకి హార్న్బిల్స్ అనేటివి అతిరాపల్లి అనే ఒక ప్రదేశం ఉందండి కేరళలో, అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి, ఉండట్లేదు. ఎందుకంటే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ వాటి యొక్క పరిధిలో ఎక్కువ పెరిగింది కాబట్టి అవి అక్కడ నుంచి మైగ్రేట్ అవుతున్నాయని న్యూస్లో ఉంది కాబట్టి హార్న్బిల్స్ గురించి నేర్చుకోవాలి. మరి భారతదేశంలో ఒక ప్రదేశంలో హార్న్బిల్ ఫెస్టివల్ అనే ఫెస్టివల్ జరుగుతుందండి. ఏంటండి హార్న్బిల్ ఫెస్టివల్? ఇది ఎక్కడ జరుగుతుందండి? హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ రాష్ట్రంలో జరుగుతుంది. అలానే భారతదేశంలో 2 రాష్ట్రాల వారు హార్న్బిల్ జాతికి చెందినటువంటి ఒక హార్న్బిల్, గ్రేటర్ హార్న్బిల్ అంటూ ఉంటాం దాన్ని, వాళ్ళు వారి యొక్క రాష్ట్ర పక్షిగా వారు పెట్టుకున్నారనమాట. ఆ 2 రాష్ట్రాలు ఏంటివి ఏంటంటే కేరళ ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి. చూపిస్తానండి, నేను మీకు జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. సో 9 రకాల హార్న్బిల్స్కి ఒక్కొక్క హార్న్బిల్కి తనకంటూ ఒక IUCN స్టేటస్ ఉంది. కొన్ని వల్నరబుల్ ఉన్నాయి, కొన్ని ఎండేంజర్డ్ ఉన్నాయి, కొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉన్నాయి. సో అలా చూసినట్టయితే గ్రేటర్ హార్న్బిల్ అనే పక్షి భారతదేశంలో కనిపిస్తుందండి. అది వెస్టర్న్ ఘాట్స్ మరియు హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది మన భారతదేశంలో కనిపించేటటువంటి హార్న్బిల్ జాతుల్లో అతి పెద్దదైన హార్న్బిల్ అన్నమాట. ఇది కేరళ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క స్టేట్ బర్డ్ అనమాట. IUCN స్టేటస్ వల్నరబుల్, సైటిస్లో అపెండిక్స్ 1, Schedule 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. మరియు భారతదేశంలో 2వ ముఖ్యమైనది ఏంటంటే నార్కొండం హార్న్బిల్. నార్కొండం అంటే ప్రదేశం ఎక్కడుందండి, తెలిసిపోయింది మీకు, అండమాన్ అండ్ నికోబార్. అక్కడ ఉన్నటువంటి నార్కొండం ఐలాండ్లో మీకు ఇది కనిపిస్తుంది. IUCN స్టేటస్ వల్నరబుల్, అపెండిక్స్ 2 ఆఫ్ సైటిస్, Schedule 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. నెక్స్ట్ ఆస్టిన్ బ్రౌన్ అనేది నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉంటుంది, ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్లో కనిపించదు, కేవలం అరుణాచల్ ప్రదేశ్ ఆయా ప్రాంతాల్లో. నెక్స్ట్ ఇది నియర్ థ్రెటెండ్, పాపులేషన్ చాలా ఎక్కువగానే ఉంది. మలబార్ గ్రే అంటే కేరళ ప్రాంతంలో కనిపిస్తుంది, లీస్ట్ కన్సర్న్, దీని పాపులేషన్ కూడా పర్లేదు బాగానే ఉంది. మలబార్ పైడ్ హార్న్బిల్, ఇది శ్రీలంక మరియు కేరళ ప్రాంతంలో నియర్ థ్రెటెండ్, అపెండిక్స్ 2 ఆఫ్ సైటీస్. అలానే మీకు రోఫస్ నెక్డ్ హార్న్బిల్, ఇది కూడా మనకి భారతదేశంలో కనిపిస్తుంటుంది, కేవలం ఈశాన్య రాష్ట్రంలో. అలానే వెథర్డ్ హార్న్బిల్,
అలానే ఓరియంటల్ పైడ్ హార్న్బిల్, ఒకసారి పాజ్ చేసుకోవాలండి ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఇండియన్ గ్రే హార్న్బిల్, ఈ 9 హార్న్బిల్స్ మనకు భారతదేశంలో కనిపిస్తాయి. ముఖ్యంగా వీటిని వాటి యొక్క మాంసం కోసం వేటాడతారు ట్రైబల్స్. అలానే దీని యొక్క ముక్కు చూశారు కదా, ప్రతి పక్షికి ఎంత అద్భుతమైన ముక్కు ఉందో చూడండి. సో దీని యొక్క ముక్కుని ట్రైబల్స్ వారు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా ఒక ఆభరణంగా ధరిస్తుంటారు అన్నమాట, దీని ముక్కుని కానీ దీని ఈకలు కానీ. అందుకు ఈ యొక్క పక్షి అనేది వల్నరబుల్గా ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. హోప్ఫుల్లీ మీరు నార్కొండం హార్న్బిల్, ది గ్రేట్ హార్న్బిల్, ఐయుసిఎన్ స్టేటస్లో ఒక్కొక్క దానికి వేరు, వల్నరబులే చాలా వాటికి ఉంటుంది. ఓకే, దీంట్లో ఎండేంజర్డ్ అంటూ ఏది లేవు, వల్నరబులే ఎక్కువ. కానీ కేరళ మరియు అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రశ్న అయినటువంటి గ్రేటర్ హార్న్బిల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, మనకు ఫిలిమ్స్లో ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి తెలంగాణ గ్రూపంలో మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే అండి, బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటు వలన కేవలం ఒకే రోజులో దాదాపు 26 మంది చనిపోయారన్న విషయాన్ని మనకి న్యూస్లో నిలిచింది. 9 మందికి పైగా గాయాలపడ్డారు. మరి ఇలాంటి సమయంలో మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక అథారిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఏర్పాటు చేసుకున్నామన్నమాట. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు గైడ్ లైన్స్ ఇస్తారండి వివిధ రకాల డిజాస్టర్స్కి, అది గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ కానివ్వండి, ఫ్లడ్ కానివ్వండి, సైక్లోన్ కానివ్వండి, డ్రౌట్ కానివ్వండి, ఇలా వివిధ రకాల డిజాస్టర్స్కి వాళ్ళు మీకు ఏమిస్తారంటే గైడ్ లైన్స్ ఇస్తారు. సునామీకి అలా ఏ విధమైన గైడ్ లైన్స్, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన, డ్యూరింగ్ డిజాస్టర్, ప్రీ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్, అంటే ఈ యొక్క డిజాస్టర్ వచ్చినప్పుడు, డిజాస్టర్ రాకముందు, డిజాస్టర్ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణాలని మనం కాపాడుకోగలం, ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా ఉంటుందని గైడ్ లైన్స్ ఇస్తుంది. అలానే మీరు లైట్నింగ్ వచ్చినప్పుడు మీరు పాటించాల్సినటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చిందండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అవి ఏంటి ఒక్కసారి మీరు చూడాలి. ఏంటివేంటి అండి, ఎప్పుడు కూడా ప్లగ్స్ ఏమైనా ఉంటే పిడుగుపాటు పడేటప్పుడు వాటికి దూరంగా ఉండండి, వాటిని డిస్కనెక్ట్ చేయండి. స్నానాలు మాత్రం అసలు చేయకండి, ఎందుకంటే వాటర్కి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అలానే విండోస్ నుంచి దూరంగా ఉండండి, పిడుగుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది, అవి పగిలిపోయే అవకాశం. మరి బయట ఉన్నప్పుడు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు కూడా చెట్ల కిందకి వెళ్ళకూడదు, మీ చేతులు అనేటివి నేలకి తాకకుండా ఉండాలి, కావాలంటే ఇట్లా క్రౌచ్ ఇలా కిందికి ఇలా వంగి కూర్చోండి కానీ నేలకి తాకివ్వకండి మీ చేతులు. ఇక్కడ ఫిగర్లో మీరు చూడొచ్చు ఇలా ఉండాలి కానీ నేలకు చేతులు తాకివ్వకండి. ఇంటి బయటనో లేదా ఎలక్ట్రికల్ పోల్ లేదా మెటల్ పోల్స్ పక్కకు ఉండకండి, ఎందుకంటే అవి పిడుగును అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈత కొట్టడం, కొలంలోకి వెళ్ళడం లేదా బోటింగ్ చేయడం అనేది అసలు మంచిది కాదు లైట్నింగ్ పడేటప్పుడు. జాగ్రత్తగా ఉండాలంటే మీ యొక్క వెహికల్ లోపల ఉండడం అత్యంతమైన మిన్నం. ఓకే, ఒకవేళ ఒక వ్యక్తికి కనుక పిడుగుపాటు గురైతే వారికి వెంటనే సిపిఆర్, కార్డియో పల్మనరీ రెసికేషన్ అనేది ఇవ్వాలి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న గైడ్ లైన్స్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. దీని యొక్క పిడుగుపాటు లేదా లైట్నింగ్ యొక్క మెకానిజం కనుక చూసినట్టయితే, మీరు లైట్నింగ్ మెకానిజంలో ఇలా ఈ విధంగా ఉంటుందండి. లైట్నింగ్ మెకానిజం ఏమవుతుందంటే, ఎర్త్ అనేది ఎల్లప్పుడూ పాజిటివ్గా ఛార్జ్ ఉంటుంది, హై ఎలక్ట్రాన్ అబ్జర్వర్ భూమ్ అనేది, ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేసుకోగలదు మనం ఎర్త్. అయితే ఇలా క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు, ఇలా లైట్నింగ్ క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు ఈ క్లౌడ్ యొక్క లోవర్ ప్రాంతంలో నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది, భూమి పైన ఎలా అయినా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి అట్రాక్షన్ వలన భూమిలోని పాజిటివ్ ఛార్జెస్ పైకి ట్రావెల్ చేస్తాయి, ఈ యొక్క క్లౌడ్లోని నెగిటివ్ ఛార్జెస్ కిందికి పాజ్ చేస్తాయి. ఈ రెండు స్ట్రైక్ అవ్వడం వల్ల ఏర్పడేదే మనకు ఒక లైట్నింగ్ అన్నమాట. దిస్ ఈజ్ హౌ లైట్నింగ్ వర్క్స్ లైక్. యూ కెన్ జస్ట్ పాస్, రీడ్ ఇట్ అండ్ రైట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే, మ్యాంగ్రూవ్స్ కూడా న్యూస్లో నిలిచాయండి. మ్యాంగ్రూవ్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఎందుకు న్యూస్లో నిలిచాయంటే, జూలై 26 మనం ఇంటర్నేషనల్ మ్యాంగ్రూవ్ డేని జరుపుకుంటూ ఉంటాం. ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ని జరుపుకుంటాం కాబట్టి మ్యాంగ్రూవ్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో మ్యాంగ్రూవ్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి కదా, రాసేసుకుందాం. సో మ్యాంగ్రూవ్స్ పరంగా చూసినట్టయితే అండి, దాని యొక్క మ్యాంగ్రూవ్ ప్లాంట్ లేదా ట్రీ యొక్క స్ట్రక్చర్ అనేది తెలుసుకోవడం ఎంతగానో ముఖ్యమండి. సో మ్యాంగ్రూవ్ కనుక చూసినట్టయితే దీన్ని మీరు ట్రీ లేదా స్ట్రబ్ అని కూడా అనొచ్చు, ఆర్ స్ట్రబ్, ఇది ఒక స్ట్రబ్
అని కూడా మీరు పిలుస్తూ ఉంటారు. ఈ మ్యాంగ్రోవ్స్ వచ్చేసండి మనకి కోస్టల్లో కనిపిస్తూ ఉంటాయి, కోస్ట్లో కోస్టల్ శాండ్ ప్లేన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మ్యాంగ్రోవ్స్ అనేటివి కేవలం ట్రాపికల్ జోన్స్కే, ఏంటండి ట్రాపికల్ జోన్స్కే రెస్ట్రిక్ట్ అయి ఉన్నటువంటి ఒక ట్రీ అన్నమాట. ఇక్కడ కనుక మీరు మ్యాంగ్రోవ్ ట్రీని కనుక చూసినట్టయితే దానికి అద్భుతమైన ప్రాప్ రూట్స్ కలిగి ఉంటుందండి. ప్రాప్ రూట్స్ అంటే ఈ విధంగా సపోర్టివ్గా ఇలా బయటికి వచ్చి ఉండేటటువంటి రూట్సే ప్రాప్ రూట్స్. అలానే మనం ప్లాంట్ ఫిజియోగ్రఫీ గురించి చదువుకునేటప్పుడు లేదా ప్లాంట్స్ గురించి చదువుకునేటప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ వినుంటాం. ప్లాంట్స్ అనేటివి అందరూ అనుకుంటారు కేవలం కార్బన్ డైఆక్సైడే పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తాయండి, అది తప్పండి. ప్లాంట్స్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ టు ప్రిపేర్ దర్ ఫుడ్. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని దాన్ని గ్లూకోజ్లా కన్వర్ట్ చేసుకుంటాయి తప్ప కార్బన్ డైఆక్సైడ్ని బ్రీత్ చేయవండి. ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ని బ్రీత్ చేసుకుంటూ బతుకుతాయి. అయితే ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ పెరిగేటటువంటి ప్రాంతం అంతా కూడా ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ వాటి యొక్క రూట్స్కి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. సో ఆ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసేందుకు గాను ఈ ప్లాంట్ అనేది ఒక స్పెషల్గా డిజైన్ చేసుకుంది. దాని యొక్క రూట్స్ని ఎలా అంటే ఇలా న్యూమాటోపోర్స్ అంటే ఒక ముళ్ళులాగా భూమిలో నుంచి చొచ్చుకొచ్చినటువంటి రూట్స్ అండి వీటిని, వీటిని న్యూమాటోఫోర్స్ అని పిలుస్తూ ఉంటాం. వీటి ద్వారా ఆక్సిజన్ అనేది పీల్చుకుంటుంది. సో న్యూమాటోఫోర్స్ రాసుకోవాలి. అలానే ఈ చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో ఎడారి ఆకుల మాదిరిగా ఉంటాయండి, అంటే సకలెంట్ లీవ్స్ అంటాం ఇంగ్లీష్లో. సకలెంట్ లీవ్స్ అంటే కొంచెం థిక్గా ఉండి వ్యాక్సీ వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది, నీరు తొందరగా ఆవిరి కాకుండా ఉండేందుకు, ఎందుకంటే ఇది మొత్తం సాల్ట్ ఏరియాస్లో ఉంటుంది కదా, అక్కడ నీరు కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. సకలెంట్ లీవ్స్, న్యూమాటోఫోర్స్. అలానే ఇది ఒక స్పెషల్ పద్ధతి ద్వారా తన యొక్క ఎక్స్పాన్షన్ చేసుకుంటుంది. అంటే మామూలుగా చెట్టు అనేది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే సీడ్స్ని డిస్పోజ్ చేయడం వల్ల. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేల ఏందండి, మొత్తం చిత్తడి నేల, సరైన న్యూట్రియన్స్ దొరకకపోవచ్చు. ఆ విత్తనం చనిపోయే అవకాశం లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఉండేందుకు వివిపారియస్ అనే ఒక పద్ధతి ద్వారా, ఏంటండి వివిపారియస్ ప్యారియస్ అనే పద్ధతి ద్వారా, అంటే ఆ యొక్క విత్తనం అనేది చిన్న మొక్కల చెట్టు పైనే మారిపోయిన తర్వాత ఆ మొక్క నేలకు రాలి, అక్కడ ఈ చెట్టు పెరుగుతుందన్నమాట. సో వివిపారియస్ పద్ధతి ద్వారా అది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మ్యాంగ్రోవ్స్ గురించి కనుక నోట్ చేసుకున్నట్టయితే, ఇవి ప్రపంచంలోనే ఎక్కువగా, అంటే మామూలుగా అనుకుంటాం మనం ఫారెస్ట్ ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటాయని, కానీ ఒక రెయిన్ ఫారెస్ట్ కంటే కూడా అత్యధిక మొత్తంలో ఫారెస్ట్ ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని లాక్కునే శక్తి దాదాపు 2 నుంచి 5%, 2 to 5 times మోర్ CO2 అబ్జర్ప్షన్, మోర్ CO2 అబ్జర్ప్షన్ అనేది మనకి మ్యాంగ్రోవ్స్లో కనిపిస్తూ ఉంటుందండి. చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది మ్యాంగ్రోవ్స్ కార్బన్ డైఆక్సైడ్ని. అలానే మనకి కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా మనకు సముద్రంలో, ఆ కోరల్ రీఫ్స్కు అవసరమైనటువంటి క్లీన్ వాటర్ని సప్లై చేయడంలో కూడా ఈ మ్యాంగ్రోవ్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. అలానే ఈ మ్యాంగ్రోవ్స్ ఉన్న ప్రాంతంలో, ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ ఉన్న ప్రాంతంలో జీవ వైవిధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది, బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాంట్లో ఎన్నో రకాల చేపలు క్రాబ్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. భారతదేశంలో చూసినట్టయితే గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ సైతం దీని యొక్క షోర్ లైన్లో కనిపిస్తుంటాయి. అలానే మనకి ఎస్చూరియన్ క్రొకడైల్ అనేటివి కూడా ఇక్కడ ఉంటాయి. క్రొకడైల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ మ్యాంగ్రోవ్స్ యొక్క వుడ్ అనేది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిషర్ మ్యాన్ లేదా కమ్యూనిటీస్ వాళ్ళు చాలా ఉపయోగానికి వాడుతూ ఉంటారండి. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఫైర్ వుడ్లా కూడా వాడుతూ ఉంటారు. సో మ్యాంగ్రోవ్స్ వల్ల మనకి ఎకనామిక్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇది కూడా మీటిని యాడ్ చేసుకోవాలి. ఎకనామిక్ అడ్వాంటేజెస్ కూడా మ్యాంగ్రోవ్స్ వల్ల చాలా ఎక్కువ. సో ఆల్ దిస్ ఈజ్ ఫైన్, ఎస్, ఇదంతా నోట్ చేసుకున్నారు కదా. వివిపారియస్, సకలెంట్ లీవ్స్, ట్రాపికల్ రీజియన్లో ఉంటాయి, కోస్టల్, మ్యాంగ్రోవ్స్ వల్ల అడ్వాంటేజెస్, మనకి కోరల్ రీఫ్స్కి క్లీన్ వాటర్ పంపించడం, పొల్యూటెన్స్ ఏమైనా ఉంటే తనలోనే లాక్ చేసుకోవడం. సో కోరల్ రీఫ్స్ అనేటివి పాడు కాకుండా ఉంటాయి. మరి భారతదేశంలో మ్యాంగ్రోవ్స్ యొక్క వైశాల్యత ఎంత తెలుసుకోవాలి కదా. మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సర్వే రిపోర్ట్ వస్తుంది అండి, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 2021లో వచ్చినటువంటి సర్వే ప్రకారం కనుక చూసినట్టయితే భారతదేశంలో మ్యాంగ్రోవ్స్ యొక్క వైశాల్యత అనేది 0.7% పెరిగింది. ఎంత పెరిగిందండి? 0.7% పెరిగింది. ప్రస్తుతం అయితే దాదాపు 4900
390 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యంలో ఈ మ్యాంగ్రూవ్స్ అనేటివి స్ప్రెడ్ అయి ఉన్నాయండి. ప్రపంచంలో రెండు అతిపెద్ద మ్యాంగ్రూవ్ సైట్స్ భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద మ్యాంగ్రూవ్ సైట్ ఏంటి అంటే సుందర్బన్స్. సుందరి అనే జాతికి చెందినటువంటి మ్యాంగ్రూవ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి సుందర్బన్స్ అని పిలుస్తాం. రెండవ అతిపెద్ద మ్యాంగ్రూవ్ సైట్ ఎక్కడ ఉంది? భారతదేశంలోనే ఉంది, ప్రపంచంలోనే. అది ఏంటంటే పిచ్చవరం. ఈ పిచ్చవరం అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు మ్యాంగ్రూవ్ సైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో మ్యాంగ్రూవ్ సైట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయండి. కానీ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి పూర్తి మ్యాంగ్రూవ్స్లో 45% పైగా మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో ఉన్నాయి. సౌత్ ఏషియాస్ 45% వచ్చేసి భారతదేశంలో ఉన్నాయన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఒకసారి మ్యాప్ పాయింటింగ్ కూడా రాసుకోవాలి. మ్యాంగ్రూవ్స్ గురించి ఏ రోజు క్వశ్చన్ వచ్చినా కానీ దయచేసి ఈ మ్యాప్ను మాత్రం రెప్లికేట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ మ్యాప్లో ఇక్కడ మీరు చూడొచ్చు సుందర్బన్స్, మహానది, భీతర్కనిక అని కూడా పిలుస్తాం. మహానది ఒడ్డు పక్కన, భీతర్కనిక ఒడ్డు పక్కన ఉంది కాబట్టి ఒడిస్సాలో మ్యాంగ్రూవ్స్. అలానే మీకు అండమాన్ అండ్ నికోబార్లో మ్యాంగ్రూవ్స్ కనిపిస్తాయి. అలానే కావేరీ డెల్టాలో, కృష్ణా గోదావరి డెల్టాలో, రత్నగిరి, గోవా ప్రాంతాల్లో, కర్ణాటక ప్రాంతాల్లో, మ్యాంగ్రూవ్స్ ఆఫ్ గుజరాత్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ యొక్క వైశాల్యం స్పీడ్గా పెంచుకునేటటువంటి రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఎక్కువ స్పీడ్గా పెరుగుతున్నాయండి మ్యాంగ్రూవ్స్. దాన్ని మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. మ్యాంగ్రూవ్స్ పెరుగుతున్నాయా భారతదేశంలో అంటే ఎస్, గవర్నమెంట్ వారు మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కోస్టల్ ఏరియాస్లో. చాలా ఎక్స్టెన్సివ్గా మ్యాంగ్రూవ్స్ అవసరం కాబట్టి. ఎందుకంటే అండి, సునామీ వచ్చిన తర్వాత మనకి మ్యాంగ్రూవ్స్ యొక్క విలువ తెలిసిందనమాట. ఎక్కడెక్కడైతే మ్యాంగ్రూవ్ ఉన్నాయో అక్కడ సునామీ యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండే అనమాట. సో అందుకు గాను మ్యాంగ్రూవ్స్ అనేటివి బఫర్గా కూడా పనిచేస్తాయి కోస్టల్ డిజాస్టర్ నుంచి కాపాడుకునేందుకు. నెక్స్ట్ అండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అనే ఒక కమిటీ న్యూస్లో నిలిచింది. ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు అవుతున్న సమయంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఒకరు క్వశ్చన్ రైజ్ చేశారు, భారతదేశంలో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజమ్స్ని ప్రకృతిలో విడవాలంటే ఖచ్చితంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ పర్మిషన్ అవసరమా లేదా అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు క్లియర్గా చెప్పారు, ఏదైనా జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజం, అది విత్తనమా అది వేరే ఆర్గనిజం ఏదైనా కానీ, గ్రౌండ్ లెవెల్లో అది ఎక్స్పెరిమెంట్ కావాలి అంటే, లేదా భారతదేశానికి రావాలన్నా, భారతదేశం నుంచి ఇతర దేశాలకు అది ఎక్స్పోర్ట్ కావాలన్నా, దానికి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ యొక్క పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరమే అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అంటే దేని ద్వారా ఫామ్ అయిందో తెలుసుకోవాలి కదా. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అనేది మై ఫ్రెండ్స్ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గనిజమ్స్ని భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి, బయటకు పంపేందుకు, భారతదేశంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్లో వాడేందుకు, అలానే ఏదైనా విత్తనాలు, జెనెటికలీ మాడిఫైడ్ విత్తనాలు ఉంటాయి కదా, బీటీ కాటన్, బీటీ మస్టర్డ్ లాంటివి, అవి రైతులు ఉపయోగించుకునేందుకు వీరు పర్మిషన్ అనేది కంపల్సరీగా కావాలి మనకి. ఈ యొక్క సంస్థని మనం ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ యొక్క సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మాత్రం 1989 రూల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ హజార్డియస్ మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఆర్గనిజమ్స్ ద్వారా మనం 1989 రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. దాని కిందే పనిచేస్తాయి. నేను చెప్పాను కదా, భారతదేశంలో జెనెటికలీ మాడిఫైడ్ అంటే బీటీ విత్తనాలు ఏవైనా మన గ్రౌండ్ లెవెల్లో రైతులు పండియాలి అంటే వీరి పర్మిషన్ ఖచ్చితంగా అవసరం. అయితే వీరు రెండు క్రాప్స్కి మాత్రం పర్మిషన్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి బీటీ కాటన్ బ్యాక్టీరియల్ థ్రూన్జెనిసిస్ కాటన్, ఇంకోటి వచ్చేసి బీటీ మస్టర్డ్. అయితే బీటీ కాటన్ మీరు ఇక్కడ అడగచ్చు, సార్ బీటీ కాటన్ ఒక్కటే భారతదేశంలో పండిస్తున్నాం, బీటీ మస్టర్డ్ లేదు కదా అంటే, ఎస్, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ పర్మిషన్ ఇవ్వచ్చు కాక, కానీ ఆ పర్మిషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం సైతం దాన్ని ఒప్పుకోవాలండి, చేయండి అని చెప్పేసి. అయితే బీటీ కాటన్కి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం బీటీ మస్టర్డ్కి ఇవ్వలేదు. ఎందుకంటే మస్టర్డ్ ఆవాలు అనేటివి మనం ఆహారంలో సేవిస్తాం, కాటన్ అంతా ఆహారంలో సేవించాం. సో ఆహార పదార్థాలు మనుషుల్లోకి వస్తే
ఏ విధమైన ఎఫెక్ట్లు ఇస్తావో ఇంకా క్లియర్ స్టడీ కావాలని చెప్పేసి ప్లస్ సొసైటీలో వచ్చినటువంటి అవర్షన్ వలన దానికి పర్మిషన్ ఇవ్వలేదు సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివండి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద జెంటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ ఉంటుంది ఓకే సో దాన్ని 1989 రూల్స్ ద్వారా చేసుకున్నాం అలానే మరి కొంతమంది స్మగుల్ చేసినటువంటి బీటీ విత్తనాల్ని పొలాల్లో పండిస్తుంటారు వారిని కూడా క్యాప్చర్ చేయాలి కదా అలా క్యాప్చర్ చేసేందుకే స్టేట్ లెవెల్లో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో బయోడైవర్సిటీ కోఆర్డినేషన్ కమిటీ ఉంటాయన్నమాట ఇదే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చూడండి బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీ ఉంటాయి బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీస్ రాష్ట్ర లెవెల్లో అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు లేదా అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది 1989 రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో అయితే చీఫ్ సెక్రటరీ గారు దానికి హెడ్గా ఉంటారండి సో వాటి పాయింట్స్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను వెరీ ఇంపార్టెంట్ దీని యొక్క పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరం కానీ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి ఒప్పుకోవాలి అయితే బీటీ కార్డుని వదిలే ముందు అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో రీసెర్చ్ చేసిన తర్వాతే దీన్ని మనం బయటికి వదిలామన్న విషయాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ రిలేటెడ్ టు కన్ఫైన్డ్ ఫీల్డ్ ట్రయల్స్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ బై జెనెటికల్ ఇంజనీరింగ్ అప్లై కమిటీ స్టేట్స్ ఎన్ఓసి అనేది చాలా ముఖ్యం ఏదైనా టెస్టులు చేయాలంటే అనేది ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో ఇంతటితో మన ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ని ఎండ్ చేస్తూ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ